జీన్ పాల్ శాస్త్రే సైకాలజీని కాచి వడబోసిన వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు. ఇతను మనిషి గురించి ఏమంటాడంటే, మనిషి తోడు కోరుకుంటాడు కానీ ఆ తోడుని భరించలేడు అంటాడు. శాస్త్రే చెప్పింది నిజమే. హెల్ ఈజ్ అదర్ పీపుల్, ఇతరులు అంటే మనకి నరకం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక సైకాలజిస్ట్ని కలిశారు. ఇక ఆమె చెప్పడం మొదలుపెట్టింది, లాస్ట్ నైట్ నా హస్బెండ్ నన్ను చంపబోయాడని. ఆ మాటలతో ఒక్కసారిగా తన భర్త షాక్ తిన్నాడు. ఎందుకంటే నిజానికి అతను చాలా మంచోడు, తన భార్య అంటే తనకి చాలా ఇష్టం, తన వైఫ్ని ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు, తనంటే అంత ప్రేమ. దాంతో అతను ఆ నిందని తట్టుకోలేక బోరున ఏడ్చడం మొదలుపెట్టాడు. నిజానికి మగాళ్ళు ఏడ్చడం చాలా అరుదు, మనకి ఏడవకూడదు అనే ఒక ప్రోగ్రామింగ్ చేయబడింది. దాంతో మగాళ్ళు బాధని దాచుకొని ఎక్కువ స్ట్రెస్కి లోనవుతూ గుండెపోటుతో చస్తున్నారు. సో ఎన్నడూ ఏడ్చని తన భర్తను చూసి ఆమె వేరే విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. ఆమెకు బిడ్డలు అసలు లేరు, తల్లి కావాలనే కోరిక బలంగా ఉంది. దాంతో వేరే వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళని చంపాలన్న థాట్ కూడా వస్తుంది. సో డాక్టర్కి ఇప్పుడు అంతా అర్థమైంది, ఆమెకి పిల్లలు లేరు కనుక వేరే వాళ్ళు తల్లవడం ఆమెకి ఇష్టం లేదు, అందుకే వారి పిల్లల్ని చంపాలన్న కోరిక కలిగింది. అంటే ఆమెలో ఒక హంతకుడు ఉన్నాడు, బట్ అది ఒప్పుకోవడం ఆమెకి ఇష్టం లేదు. సో దాన్ని వేరే వాళ్ళకి ఆపాదించాలి. దగ్గరలో ఉంది ఎవడేక, తన భర్త. సో తనకు తానే తన భర్త చంపబోతున్నాడు అని అనుకుంటుంది. అనుకోవటం కాదు, నింద వేసింది. ఇంకా చెప్పాలంటే తన భర్తని చంపాలని కూడా ఆమె అనుకోవచ్చు, ఎందుకంటే తన వల్లే ఆమెకి సంతానం లేదు, ఆమె వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకొని గర్భం దాల్చాలనే కోరిక కూడా పుట్టిండొచ్చు. బట్ భర్త అడ్డుగా ఉన్నాడు, అఫేర్ పెట్టుకుంటే తన భర్త దృష్టిలో తను బ్యాడ్ అవుతుంది. నిజానికి మనుషుల సైకాలజీ ఎలా ఉంటుందంటే, మనం ప్రేమించిన వాళ్ళు, మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళు మనల్ని బ్యాడ్ అనుకుంటే అస్సలు సహించలేం, అందుకు ఆ అభాగ్యురాలు ఏం మినహాయింపు కాదు. సో ప్రతి మనిషి చేసే పని ఇదే. మనం ఒకటి అనుకుంటాం, అది వాళ్ళు నెరవేర్చకపోతే ఆ తప్పుని వేరే వాళ్ళపై నెట్టి వాళ్ళని బ్యాడ్ చేస్తాం. అందుకే మనకి ఇతరులు అంటే నరకం. నిజానికి ఇతరులు కాదు, మనమే ఒక నరకం. మనకు మనమే ఒక నరకాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరిని మీరు నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమించిన క్షణం నుంచి మీరు మారడం స్టార్ట్ చేస్తారు. మీరొక అమ్మాయిని లవ్ చేశారు అనుకుందాం, ఇక నిన్ను ఆమె తనకు తగ్గట్టుగా మార్చుకుంటుంది. ఫస్ట్ నీ పైన అమితమైన లవ్ని కొమ్మరిస్తుంది, తర్వాత నిన్ను చిన్న చిన్నగా మార్చుకుంటుంది. ఒకనొక టైంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు నువ్వెవరో నీకే తెలియకుండా పోతావు. ఎందుకంటే మిమ్మల్ని మీ ప్రియురాలు చెక్కుతూ, ఒలుస్తూ, తీర్చుతూ, అలంకరిస్తూ, రంగులు పూసి మేకప్ వేస్తూ ఉంటుంది. దాంతో నువ్వు మెకలాంజి చెక్కిన శిల్పం అనుకుంటావు, కానీ ఆ శిల్పం చాలా చండాలంగా ఉంటుంది, లైక్ రోబోలా. ఒక పడుచుపిల్ల ఉండేది, ఆమె ఒకటి ప్రేమలో పడింది. ఆమె ఒక క్రిస్టియన్, అతను ఒక హిందువు. దాంతో సహజంగానే పేరెంట్స్ గగ్గోలు పెట్టారు. మేము ఒప్పుకోం, వాళ్ళొక హిందువులు, వాళ్ళ ఆచారాలు పూర్తిగా వేరు అని ఖండించారు. కానీ భారతదేశంలో స్త్రీలు అంత టేగిటీజ్గా తీసుకుని వదిలేలేరు. ప్రేమ కోసం పెద్దల్ని ఎదిరించే తెగింపు లేకపోయినా ఒక మూలన కూర్చొని రోజుల తరబడి ఏడ్చే ఓపిక ఉంటుంది. కానీ ఆ ఏడుపుల సునామీలో కొట్టుకొని పోవడం తన తండ్రికి ఇష్టం లేక ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే తను మతం మార్చుకొని క్రిస్టియన్ అవ్వాలని. సో భారతదేశంలో ప్రేమకి తిరిగేలేదు కాబట్టి, తుది విజయం ఎప్పుడూ ప్రేమదే కాబట్టి ఆ ప్రేమికుడు మతం మారడానికి ఒప్పుకున్నాడు. దాంతో బైబిల్ గ్రంథాన్ని నారాయణ స్టూడెంట్ చదివినట్టు పారాయణ చేశాడు. చర్చికి వెళ్లడం మొదలుపెట్టాడు. తనకి జీసస్ అంటే రోజురోజుకి నమ్మకం ఎక్కువవుతుంది. దాంతో తన పిల్ల హ్యాపీ, పిల్ల పేరెంట్స్ హ్యాపీ. కానీ ఒకరోజు ఆమె ఏడ్చుకుంటూ ఇంటికొచ్చింది. తండ్రి ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆమె, మనకి కావలసినట్టు అతన్ని మార్చుకునే ప్రయత్నంలో నేను కొంచెం అతి ఎక్కువ చేసి ఆ మనిషిని మరీ ఎక్కువగా మార్చేశాను. దాంతో ఇప్పుడు అతను సన్యాసం తీసుకొని చర్చికి ఫాదర్ అయ్యాడు. ఇక తను నన్ను ఎన్నటికీ చేసుకోడు అంటూ బోరున ఏడ్చడం మొదలుపెట్టింది. సో మీరు ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషిని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయండి. బట్ ఆ మనిషిని మీరు మార్చుకుంటూ పోతే చివరికి అతను పూర్తిగా మీ ఊహకి అందనంతగా, మీరు కూడా మారలేనంత విధంగా మారిపోతారు. హౌ టు మెయింటైన్ రిలేషన్షిప్ అనే ఒక బుక్ ఉంది. రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండడానికి మనం ఎంత చొరవ తీసుకోవాలి, ఎక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎక్కడ సలహా ఇవ్వాలి అనే దాని గురించి వివరంగా వివరించబడింది. సో ఈ బుక్ కుకు ఎఫ్ఎంలో పాడ్కాస్ట్ రూపంలో అవైలబుల్గా ఉంది, ఒకసారి వినడానికి ట్రై చేయండి. అలాగే పోడ్కాస్ట్ 50 అనే కూపన్ కోడ్ ద్వారా హిస్టరీ, బయోగ్రఫీ, ఫిలాసఫీల బుక్స్తో పాటు మరెన్నో ఆడియో బుక్స్ని కేవలం 49 రూపీస్కే పొందండి.
అలాగే కుకు ఎఫ్ఎంని దేశవ్యాప్తంగా 25 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి నచ్చిన బుక్ని కుకు ఎఫ్ఎంకి సజెస్ట్ చేస్తూ వాళ్ళ మనసుకి నచ్చింది వింటున్నారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.